ఐ కాన్ సీ యు ఒకసారి మళ్ళీ చెప్తా. గత 6 నెలల నుంచి మాత్రమే పవన్ మారిపోయాడు అంటున్నారు. అవును, అంటే ఆయన 2014 ఎలక్షన్స్ ముందు కూడా అట్లాగే చేశాడు. సో నాకేమనిపించింది అంటే నేను అప్పుడు వదిలేసి వెళ్ళిపోయాను, అది అందరు చెప్పాలి, సారీ. నేను రిజైన్ చేసేసాను జనరల్ సెక్రటరీ లాగా ఒక 1 మంత్ లోపలనే, పార్టీ స్టార్ట్ చేసిన 1 మంత్ లోపల. నేను ఇంత పనిచేయలేను, నా విలువలు నీ విలువలు మ్యాచ్ కావట్లేదు అని వెళ్ళిపోయాను. కానీ నేనే మళ్ళీ రిటర్న్ వచ్చాను 3 ఇయర్స్ తర్వాత, ఎందుకంటే నాకు అనిపించింది అంత కఠినంగా నేను ఉండకూడదు, మనం అందరం తప్పులు చేస్తాము, ఈయన మంచి వ్యక్తి, నాకు ఆ పూర్తి నమ్మకం ఉండింది. ఇప్పుడు కూడా నాకు ఆ నమ్మకం ఉంది మంచి వ్యక్తి అని, కానీ ఆ మంచిని ఎక్కడో మర్చిపోయి ఇంక వేరే దారిలో వెళ్ళిపోతున్నాను. సో గత 6 నెలలుగా ఎలక్షన్స్ కాబట్టి ఇంకొక రూపం కనిపించింది. అప్పుడు 2014 ఎలక్షన్స్ కాబట్టి అప్పుడు ఇంకో రూపం కనిపించింది. ఎలక్షన్స్కి వచ్చేసరికి దెన్ యువర్ ఒక ఫసాద్ ఏదైతే మెయింటైన్ చేశాడో ఆ ఫసాద్ కూలిపోయింది. అండ్ మనం నిజస్వరూపం అంటాం కదా, అట్లా వచ్చిందని అనుకుంటున్నాను నేను. కానీ నేను ఆయన కలిసి ఎన్నో మంచి రోజులు కూడా చూసాము, చాలా క్లోజ్గా ఉన్నాం కాబట్టి పూర్తిగా నేను డిస్మిస్ చేసేసి ఆయన ఒక కూరమృగం అని అట్లా నేను చెప్పాలని లేదు. నాకు నా మనుషులు అట్లా ఉండరు కూడా, మనుషుల్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది. గత 6 నెలల్లో ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కలిగిన బాధ పవన్ కళ్యాణ్ ఒక ఇతర పార్టీలు విమర్శించడం మీకు బాధ కలిగించింది అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ ఇతర పార్టీని విమర్శిస్తుంటే నాకు బాధ కలగడమా? అదే అదా మీ క్వశ్చన్? మీరు ఇప్పుడు 6 నెలలుగా అంటే 6 నెలలు గత కొద్ది రోజులుగా జగన్ పార్టీ పైన దీనిపైన ప్రచారం స్టార్ట్ చేసిందని చెప్తున్నారు. అది 1.5 మంత్స్ అది మిమ్మల్ని బాధ కలిగించింది అంటున్నారు. మీ సిద్ధాంతం కాదంటున్నారు, ఓకే, మీ పర్సనల్ కాకపోవచ్చు. అప్పుడు ప్రైవేట్ గా నేను ఎక్స్ప్రెస్ చేశాను మనం ఎందుకు ఓడిపోయామని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దాన్ని ఆ సజెషన్స్ ని ఆయన ఒక్కటి కూడా తీసుకోలేదు, ఆయన ఒప్పుకోలేదు అని ఇప్పుడు బయటికి చెప్పాల్సి వస్తుంది. కానీ ప్రైవేట్ గా మేము డిస్కస్ చేసామని, కానీ బయటికి చెప్పాలనుకోలేదు. ఎందుకంటే ఇట్ విల్ క్రియేట్, ఇప్పుడు అంత అటెన్షన్ వచ్చింది కదా, అట్లా చేయకూడదు అని. కానీ ఎప్పుడైతే ఈ కుల మత డివిజన్ తీసుకురావడం ట్రై చేస్తున్నాడో, ఎప్పుడైతే వైలెన్స్ కొరకు అది స్టార్ట్ అవుతుందో, అందుకు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. లేకుంటే నేను ఇప్పుడు కూడా మాట్లాడేవాడిని కాదు. రిటర్న్ నో, ఐ విల్ నెవర్ గో. నాకు అసలు ఇందులో రావడమే ఇష్టం లేకుండా, ఆయన ఇన్సిస్ట్ చేస్తే వచ్చాను. నేను ఎప్పుడు వెనకనే ఎప్పుడు ఎవరి ముందుకు ఏం మాట్లాడలేదు. కానీ కీలకమైన డిజైన్ అంతా మొత్తం పాటించేసింది నేనే. ఆయనతో యూనో గుడ్ అండ్ బ్యాడ్, మంచి చెడులో నేను సహకరించాను. కానీ నాకు ఫిలాసఫీ అంటే నాకు ప్రాణం, అది నా వాక్ ఆఫ్ లైఫ్, అందులో నేను ఉండాలని. పాలిటిక్స్లో ఉండాలని నాకు ఎప్పుడు లేకుండా, ఇప్పుడు కూడా లేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.